ఆంధ్రప్రదేశ్ పోటీ పరీక్షలకు తెలంగాణ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా తెలుగు అకాడమీలో ఉన్నటువంటి విపత్తు నిర్వహణకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు ముఖ్యంగా టీఎస్పిసి ఫ్రిమ్స్ ఉపశమన చర్యలకు సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ టోటల్ సిలబస్ కవర్ చేస్తూ డిటిపి రూపంలో తయారు చేసినటువంటి అనేక ప్రశ్నలు మీకు ఇటు తెలుగు అకాడమీ పుస్తకం నుంచి మరికొన్ని ప్రామాణిక పుస్తకాల నుంచి ఒక బెస్ట్ మెటీరియల్ని యాజ్ పర్ సిలబస్ మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి వాళ్లకు ఉపయోగపడుతుంది దీంట్లో అన్ని అంశాలు ఈ రెండు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా గ్రూప్స్ పరీక్షలకు ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సో మెనీ కంటెంట్ పాలిటీ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ జనరల్ సైన్స్ ఇలా ప్రతిదీ ఇండియన్ హిస్టరీ అన్నీ కవర్ చేయడం జరిగింది సో ఇది మీకు చాలా షార్ట్ నోట్స్ ఒకటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకటి ఫిక్ రివిజన్ క్వశ్చన్స్ ఒకటి ఇలా మీకు అందుబాటులో ఉండడం జరిగింది మీకు శాంపిల్ డీటీపీని మీరు చూసుకోవచ్చు నా షార్ట్ నోట్స్ కూడా మీరు అందుబాటులో ఉంటుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా డీటీపీ రూపంలో వీలుంటే డిటీపీ రూపంలో షార్ట్ నోట్స్ రూపంలో ఇలా మీకు అన్ని రకాలుగా షార్ట్ నోట్స్ని క్విక్ రివిజన్ క్వశ్చన్స్ని ఈ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని మీకు అందుబాటులో మాస్టర్ యాప్లో ఉంది జస్ట్ టూ డేస్ మాత్రమే ఆఫర్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ రెండు రోజుల్లో మాత్రమే వెంటనే ఆఫర్ ఉపయోగించుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి కొన్ని ముఖ్యమైన శాంపిల్ క్వశ్చన్స్ని మన మాస్టర్ యాప్లో ఏ విధంగా ఉన్నాయో మేము అందించే ప్రయత్నం జరుగుతుంది సో యాజ్ పర్ సిలబస్ మీకు గ్రూప్ ఫోర్త్ కానీ గ్రూప్ వన్ ఫిలిమ్స్ కానీ ఉపయోగపడే కంటెంట్ అంతా కూడా ఎలా ఉంటుందో ఏ రూపంలో ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం జరుగుతుంది ఈ వీడియోలో మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రశ్నలు ఒక్కసారి చూద్దాం చూడండి గతంలో మనకు వివిధ రకాల పదాలు అది ఏ భాషా పదం అనే కోణంలో అడిగిన నేపథ్యంలో అవన్నీ కూడా ఒక దగ్గర మీకు ఇవ్వడం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి సైక్లోస్ సైక్లోన్ ఇది గ్రీకు పదం అదేవిధంగా పొల్యూషన్ మనకు ఈ యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు కానీ ఎన్విరాన్మెంట్లో కానీ వస్తూ ఉంటుంది కదా సో పొల్యూషన్ ఇది లాటిన్ పదం డిజాస్టర్ గ్రీకు పదము కొన్ని చోట్ల ఇది ఫ్రెంచ్ పదం అని కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన ఆప్షన్లను బట్టి మనం నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి సునామీ జపనీస్ పదం కల్చర్ జర్మనీ పదం సొసైటీ లాటిన్ పదం ఈ కల్చర్ అనేది మనకు తెలంగాణ కల్చర్కి సంబంధించి అక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది ఇక సొసైటీ అనేది సోషియాలజీ సొసైటీ ఉంది కదా సో ఇక్కడ కూడా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి సిలబస్కి అనుగుణంగా ముఖ్యమైన పదజాలం అవి ఆవిర్భావం ఇక చూద్దాం అదేవిధంగా చూడండి ఇక్కడ కూడా మనకు ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది భూకంప తరంగాలకు సంబంధించి పీ తరంగాలు ఎస్ తరంగాలు ఎల్ తరంగాలు సో పీ తరంగాలను మనం ప్రాథమిక తరంగాలు అనొచ్చు పుష్ తరంగాలు అనొచ్చు ఇవి శబ్ద తరంగాలను పోలి ఉంటాయి భూకంప నమోదు కేంద్రాలను ముందుగా చేరేటువంటి తరంగాలు పీ తరంగాలు మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ కూడా ఇస్తానండి ఓకేనా హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎస్ తరంగాలను ద్వితీయ తరంగాలు గౌన తరంగాలు తీర్ఘ తరంగాలు అంటాం పీ తరంగాలు శబ్ద తరంగాలను పోలి ఉంటే ఇవి కాంతి తరంగాలను పోలి లమ్మంగా ప్రయాణిస్తాయి ఇక దీర్ఘ తరంగాలు భూతల తరంగాలని ఎల్ తరంగాలను మనం పిలుస్తూ ఉంటాం అసలు భూకంపాలు ఏర్పడే స్థానం ఎక్కడ అంటే ఫోకస్ భూకంప నాభి ఇక భూకంపాలలో గాధ భూకంపాలు మాధ్యమిక భూకంపాలు అగాధ భూకంపాలు జీరో నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ పరిధిలో గాధ భూకంపాలు అరవై నుండి మూడు వందల కిలోమీటర్ల పరిధిలో మాధ్యమిక భూకంపాలు ఇక మూడు వందల నుంచి ఏడు వందల కిలోమీటర్ల పరిధిలో అగాధ భూకంపాలు మనకు కనపడుతూ ఉంటాయి అదేవిధంగా భూకంప మండలాలండి జోన్ ఐదులో తీవ్రత స్కేల్ మీద భూకంప తీవ్రత తొమ్మిది ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా జోన్ ఐదులో ఉన్నాయి భూకంప తీవ్రత తీవ్రత స్కేల్ మీద భూకంప తీవ్రత ఎనిమిది ఉన్న ప్రాంతాలు జోన్ ఫోర్లో భూకంప తీవ్రత ఏడు ఉన్న ప్రాంతాలు జోన్ మూడులో ఇక భూకంప తీవ్రత ఏడు ఉన్నటువంటి ప్రాంతాలు జోన్ టూలో ఇక జోన్ వన్ని జోన్ టూలో చేర్చడం జరిగింది ఇది మనకు తెలుగు అకాడమీ పుస్తకం ఆధారంగా మనకు ఉన్నటువంటి ప్రశ్నావళి జాతీయ విపత్తు నిర్వహణ దినోత్సవం అండి అక్టోబర్ ఇరవై తొమ్మిది అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు దినోత్సవం కూడా మనకు అడగడం జరుగుతుంది ఒకసారి దాన్ని ఆన్సర్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి సునామి మీద పరిశోధనలు చేస్తున్న తెలుగు వనిత సునంద అండి ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూడండి ఫ్రీ సైక్లోన్ వాచ్ డెబ్బై రెండు గంటల ముందు జారీ చేసేది దాన్ని మనము ఫ్రీ సైక్లోన్ వాచ్ అంటాం సైక్లోన్ అలర్ట్ నలభై ఎనిమిది గంటల ముందు జారీ చేసేది ఇరవై నాలుగు గంటల ముందు జారీ చేసేది తుపాను హెచ్చరిక ఇక తుపాను నేలను తాకిన అనంత పరిస్థితి అని పన్నెండు గంటల ముందు ఇది ప్రకటించడం జరుగుతూ ఉందండి ఇది ఈ ఈ కోణంలో కూడా మనకు ప్రశ్న రావడం జరు అగడానికి అవకాశం ఉంది చూడండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ నోయిడాలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రియాలజీ పూణే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ రూర్కి డిజాస్టర్ మిడిగేషన్ ఇన్స్టిట్యూట్ అహ్మదాబాద్ కరువు మండలాల నిర్ధారణకు వాడేది రాడర్ షాట్ టూ మరి ఎవరి సూచనల మేరకు నైన్టీన్ నైన్టీలో ఐసీ కార్యక్రమం అంటే సమగ్ర తీర ప్రాంత నిర్వహణ వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేశారు అంటే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సూచనల మేరకు సమగ్ర తీర ప్రాంత నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది సో అదేవిధంగా మరికొన్ని ముఖ్యమైనటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నటువంటి ప్రదేశం చూడండి భారతదేశంలో మొదటి భూకంప నమోదు కేంద్రం కోల్కత్తా భూకంపంలో తట్టుకునే విధంగా ఇండ్ల నిర్మాణాలు చేసేటువంటి పరిశోధన కేంద్రం రూర్కీ ఉత్తరప్రదేశ్ అండి నేను రూర్కేలా అంటలే రూర్కి ఉత్తరప్రదేశ్ ఇండియా సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఎక్కడ ఉంది హైదరాబాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఢిల్లీ త్రిమైల్ ఐలాండ్ అనుప్రమాదం ఎక్కడ జరిగింది అమెరికా నేషనల్ సైక్లోన్ రిస్క్ మెడికేషన్ ప్రాజెక్ట్ ఢిల్లీ సునామీ హెచ్చరికల కేంద్రం అన్నా లేదంటే ఎర్లీ వార్నింగ్ సెంటర్ అన్న హైదరాబాదే అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం హోనలూలు ప్రపంచంలో అతిపెద్ద భూకంపం చిలి నైన్టీన్ సిక్స్టీ నైన్ పాయింట్ టూ ఫైవ్ రెక్టర్ స్కేల్ మీద తీవ్రత నమోదుకు భూకంప హెచ్చరికల వ్యవస్థ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో డెహ్రాడూన్ ఫితోర్గఢ్లో షేక్ అలర్ట్ అనే భూకంప హెచ్చరికల వ్యవస్థ ఎక్కడ ఉందంటే కాలిఫోర్నియా తుఫాన్లకు పేర్లు పెట్టేటువంటి సాంప్రదాయం అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ ఆ విధంగా తుఫాన్లకు నామకరణం చేస్తుంది ఆసియన్ డిజాస్టర్ సెంటర్ కోబ్ జపాన్లో ఉంది ప్రపంచ వాతావరణ సంస్థ జెనీవా స్విట్జర్లాండ్ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ ఇవా బీచ్ అమెరికా ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిరక్షన్ జెనీవా ఇంటర్ గవర్నమెంటల్ ఫ్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ జెనీవా రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫర్ ఆఫ్రికా అండ్ ఆసియా పాతుంతానీ థాయిలాండ్ అకాడమీ ఫర్ డిజాస్టర్ ప్లానింగ్ అండ్ ట్రైనింగ్ చెన్నై భారత వాతావరణ విభాగం పూణే సెంటర్ ఫ్రేమ్వర్క్ అమలు చేసిన మొదటి రాష్ట్రం అస్సాం ఇవే అండి ఇవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా మీకు ఫీడిఎఫ్ రూపంలో మీకు అందుబాటులోకి ఇవ్వడం జరుగుతుంది జిరాక్స్ తీసుకోవచ్చు ఇలా ఈ ప్రశ్నలతో పాటు మరికొన్ని అంశాలు నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాను నా షార్ట్ నోట్స్ రూపంలో కానీ డిటిపి రూపంలో కానీ డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని టీఎస్పీసీ గ్రూప్ వన్కి సంబంధించి టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించి ఏపీఎస్సి ఎగ్జామ్లో కూడా ఉపయోగపడేటువంటి నోట్స్ కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ క్విక్ రివిజన్ నోట్స్ ఉన్నాయి ఆ కోర్సు మీకు ఈ పద్నాలుగు పదిహేను ఈ రెండు రోజులలో జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్లో ఇదంతా కూడా మీరు తీసుకోవచ్చు ఇది ఆఫర్గా మీకు అందిస్తుంది మాస్టర్ యాప్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్